హాయ్ హలో నమస్తే, నేను మీ రాజేంద్ర, లోకల్ లీడర్ ఛానల్. ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మొండి వైఖరి, నేను సామాన్య ప్రజలపై, రైతులపైనే కానీ సామాన్య ప్రజలపై చేస్తున్న వైఖరి గురించి ఈరోజు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మన యాదాద్రి భువనగిరి జిల్లా అయినటువంటి భీమనార్ మండలంలో ఈరోజు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ నిరాహారసిద్ధి దీక్షకు దిగడం జరిగింది. ఇప్పుడే అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఇక్కడికి నిరాహార దీక్ష జరిగింది. సార్ చూడండి, అనిల్ కుమార్ రెడ్డి గారిని కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. చూస్తున్నారు కదా, మార్నింగ్ ఈరోజు వాళ్ళ పీసీసీ రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఇక్కడికి విచ్చేసి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఆల్రెడీ 2 కావస్తుంది టైము, ఇప్పటి వరకు ఇక్కడ నిరాహార దీక్ష దిగడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మండి వైఖరి సామాన్య ప్రజలపైన కాకుండా నిత్యావసర వస్తువులపైన కానీ అదేవిధంగా ధాన్యం కొనుగోలుపైన రైతులపైన కానీ వాళ్ళు చేస్తున్న మండి వైఖరిని తట్టుకోలేక వాళ్ళ పీసీసీ చీఫ్ ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ నిరాహార దీక్ష చేయడం జరిగింది. సార్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. సార్, ఈరోజు ముఖ్యంగా మీరు నిరాహార దీక్ష తీయడానికి కారణాలు ఏంటి? అంటే ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఉన్న పరిస్థితులు, ఇది ప్రజల పక్షాన, పేదవాడి పక్షాన, మధ్యతరగతి పక్షాన, రైతుల పక్షాన పోరాడాల్సిన అవసరం ఉంది. ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీగా మా బాధ్యత, మేము ఆ బాధ్యతను మేము చేస్తూనే ఉన్నాం. ప్రతిసారి ఎక్కడ ఎప్పుడు ఇబ్బంది ఉన్నా ముందుగా మేల్కొనేదే కాంగ్రెస్ పార్టీ. సార్, అదేవిధంగా గత జరిగిన కొన్ని ఎలక్షన్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ మేము ప్రతి ఇతరం ప్రతి ధాన్యం మేమే కొనుగోలు చేస్తామన్నది, కానీ ఇప్పుడు అది ఆ విధంగా కాకుండా కేంద్రంపై ఎందుకు నెట్టివేస్తుంది? ఇది ఏంటంటే, ఇది బేసిక్గా ఎలక్షన్లు దగ్గరికి వచ్చినాయి. ఇది టీఆర్ఎస్, బీజేపీ యాక్చువల్గా మిత్ర పార్టీ, అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది ఉన్నది. ఆ ఫ్రెండ్షిప్ అనేది ప్రూఫ్ ఏంటిదంటే, గడచిన 8 ఏళ్ళకెళ్ళి కేంద్ర ప్రభుత్వం పెట్టిన ప్రతి బిల్లులో కూడా, కాశ్మీర్ బిల్లు నుంచి కావచ్చు, సివిల్ రైట్స్ బిల్లు కావచ్చు, రామజన్మభూమి బిల్లు కావచ్చు, ఇంకేదన్నా రైతు వ్యతిరేక నల్ల చట్టాలు ఏవైతున్నాయో, యూపీ పంజాబ్ అక్కడ హర్యానాలో రైతులు 15 నెలలు రోడ్లెక్కిన సందర్భంగా ఏదైతే బిల్లులకు వ్యతిరేకంగా చేసినారో రైతులు, ఆ రైతులకు వ్యతిరేకమైన బిల్లులు రావడానికి కారణం కేంద్ర ప్రభుత్వం ఎంత అవుతుందో అన్లాక్ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అంతే బాధ్యత ఉన్నది. అంటే వీళ్ళు రైతు వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో కాబట్టి వీళ్ళు ఇద్దరూ మిత్రత్వం ఒక పక్క చేస్తూ ఎలక్షన్లు వచ్చే సందర్భంగా ఏంటంటే కొట్లాట మొదలు పెడతారు. అంటే మేమే ప్రధాన ప్రతిపక్షం, ఇక్కడ కాంగ్రెస్ కాదు, ఇంకోటి కాదు, వాళ్ళు ఏదో పాలకులు, వీళ్ళేదో ప్రతిపక్షం ఉన్నట్టు, ఇక్కడ రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేసి తెలంగాణలో స్వయం పాలన, స్వపరిపాలన, రైతులకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికి మేలు చేసే కార్యక్రమం చేస్తామన్న ఈ ప్రభుత్వం ఈరోజు రైతులను, రైతాంగాన్ని పక్కకు పెట్టి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తుంది. ఒడ్లు కొంటారా లేరా అని రైతులను అయోమయ పరిస్థితులకు నెట్టివేస్తున్నారు. ఒడ్లు కొనుగోలు వీళ్ళు వచ్చిన 8 ఏళ్ళకెళ్ళి 4 నెలలు పంట పండించిన రైతు ఒడ్లు అమ్ముకోవాలంటే 2 నెలల నుంచి 3 నెలలు పడుతుంది. ఈ కొంటారా కొనరా అని వాళ్ళు కొనే లోపలనే మరి సగం ఒడ్లను దళారులకు మరి 13-14 వందలకు, అంటే ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ కంటే తక్కువ కమ్ముకునే పరిస్థితి ఉంది. ఈ పోయిన పంట నుంచి అయితే ఇంకా అధ్వానంగా ఉన్నది. అసలు మేము కొననే కొనం పో అని వాళ్ళు కేంద్ర ప్రభుత్వం అంటే ఎట్లెట్లా కొనమని వీళ్ళు ఇద్దరు ఎవడైతే రైతులను ఆదుకోవాలనో, ఒడ్లు కొనాలనో, ప్రతి ఒక్కరి సమస్య దేశంలో చూడాల్సిన పాలకులు, ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు నెపం నెట్టుతూ డ్రామాలు ఆడుతూ ఈరోజు వాళ్ళే రోడ్లెక్కి మేమే ప్రజల పక్షాలు ఉన్నట్టు కొట్లాడుతున్నారు. ప్రజలకు ఇబ్బంది తెచ్చేది వాళ్ళే, ధరలు పెంచేది వాళ్ళే, రైతులు ఒడ్లు కొనకపోయేది వాళ్ళే. ఈరోజు ఇవే కాకుండా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి, అదేవిధంగా సార్ ఇప్పుడు రైతులకు ఓ పక్క ధాన్యంపై రేటు పెంచినట్టే పెంచి యూరియా పైన, గోమార్ పైన, పొటాష్ పైన అనేకంగా 100కు 200 కాకుండా మినిమం పొటాష్ మీద 500 రూపాయలు పెంచడం జరిగింది. దీనివల్ల రైతు ఏ విధంగా నష్టపోతున్నారు? దానికై ఇవన్నీ ఇప్పుడు ఒక పక్క ఈ ధరల పెంపుదలతోటి దాదాపు ఇప్పుడు యూరియా ధరలు ఇవన్నీ పెంచారు. ఇదివరకేమో ఇదివరకు ఫ్రీ అన్నారు, సబ్సిడీలు అన్నారు, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామన్నారు, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ లేదు, మళ్ళా కరెంటు ఫ్రీ అన్నారు, ఇవన్నీ అన్నారు రైతులకు. సరే, రైతులకు కరెంట్ ఫ్రీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, కానీ ఏదేమైనప్పటికీ రైతులను ఈరోజు ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చి ఇవి కొనాలో అది మాత్రం చేస్తలేదు. అదేవిధంగా సార్, రైతులకు ఈ పరంగా ఉంది, అదే నిత్య నా సామాన్య మాడవుడు
రోజు డైలీ వైజ్గా కూలీ చేసుకునే నార్మలే కానీ నెలకు ఒక 10-15 వేల జీతం వచ్చే వ్యక్తులే కానీ ఇప్పుడు పెరిగిన నిత్యావసర వస్తువుల వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. నిత్యావసర వస్తువులు పెరుగుతున్నాయి కానీ వాళ్ళ జీతాలు పెరగట్లేదు. దీని గురించి ఈరోజు బేసిక్గా ఈరోజు మేము చేసే నిరసన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం, అన్ని మండల కేంద్రాల్లో చేస్తున్నాం, 6వ తారీఖు నాడు జిల్లా కేంద్రంలో చేస్తున్నాం, 7వ తారీఖు నాడు హైదరాబాద్లో సివిల్ సప్లైస్ ఏవైతే నిత్యావసర సరుకులు సప్లై చేస్తారో వాళ్ళు అట్లనే విద్యుత్ శక్తి ఆఫీస్ విద్యుత్ సౌధ దగ్గర చేస్తూ ఉన్నారు. ప్రజల మీద అడ్డగోల భారం మోపుతూ ఉన్నారు. పెట్రోల్ డీజిల్ ఏదైతే గ్యాస్ ఉన్నదో వీటి మీద అడ్డగోలు ధరలు పెంచారు. నాడు కాంగ్రెస్ దిగిపోయే సందర్భంగా 55 రూపాయలు డీజిల్, 70 రూపాయలు పెట్రోల్ ఉంటే ఈరోజు 104 రూపాయలు డీజిల్, పెట్రోల్ 117 రూపాయలు చేసి దాదాపు డబల్ రేట్లు చేశారు 8 ఏళ్ల కాలంలో. మరి అంటే దీని మీద ప్రపంచ ముడి చమురు ధరలు ఏవైతున్నాయో వాటి మీద అడ్డగోలు ట్యాక్సేషన్లు వేస్తూ వాళ్ళు ఎంత పెంచితే మాకు కూడా అంతే పర్సంటేజ్ మాకు కూడా లాభం వస్తుంది అన్నట్టు వీళ్ళ ట్యాక్సేషన్ పెంచుకుంటూ గడచిన 8 ఏళ్లకెళ్ళి కేంద్ర ప్రభుత్వం 23 లక్షల కోట్ల రూపాయలు దండుకుంటే ఈ ట్యాక్సేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల కోట్లు అంటే 33 లక్షల కోట్ల రూపాయలు దండుకున్నారు. కనీసము ఒక నార్మల్ రేట్స్ ఉన్నప్పుడు ప్రభుత్వాలు ట్యాక్సేషన్ వేస్తాయి ఓకే, బట్ అత్యధిక ధరలు ఉన్నప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి భారం అవుతుంది అన్నప్పుడు ఆ ధరలను కొంతైనా తగ్గించాలి, ఆ ట్యాక్సేషన్ తక్కువ చేయాలి. తక్కువ చేస్తే కూడా నీకు అంతే రెవెన్యూ వస్తుంది, వాడు పెంచుతుండే నువ్వు పెంచుతున్నావు వాడు పెంచి ఈరోజు ఈ స్థాయిలో 33 లక్షల కోట్లు ప్రజల మీద పెట్రోల్ డీజిల్ మీదనే భారం మోపిర్రంటే మీరు పేదవాడు ఏ విధంగా బతుకుతాడంటే ఇది నిజంగా అధ్వానమైన పరిస్థితి, ఏ మాత్రం ఆలోచన కూడా లేదు. ఇదే పెట్రోల్ డీజిల్ ధరల మీద కేంద్ర ప్రభుత్వము ఈ మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా అంతకంటే ముందు 4 నెలలు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఉన్నప్పుడు ఎలక్షన్లో అప్పుడు మాకు ఓట్లు లేరు ధరలు పెంచుతాని 4 నెలలు ఓట్లు ధర పెంచలే పెట్రోల్ డీజిల్ అప్పుడు ఎందుకు పెంచలే అంటే నువ్వు రాజకీయమైన ఆలోచన ఉన్నది కాబట్టికనే మరి ఎలక్షన్లు కాగానే మళ్ళీ ధరలు పెంచుకోవడం మొదలుపెట్టారు. 4 రోజులు ఆగిర్రు రోజు వరుసగా గడచిన 11-12 రోజులకెళ్ళి రోజు 70 పైసలు 80 పైసలు ధర పెరుగుతుంది. అంటే ఏ మాత్రం కూడా బాధ్యత లేదు వీళ్ళకు. ఎన్నికల్లో మీ గవర్నమెంట్ మళ్ళీ ఫామ్లోకి వస్తే, గవర్నమెంట్ పరిపాలన మళ్ళీ ఫామ్కు అయితే మీరు ఈ సరుకులపై చర్యలు తీసుకుంటారు, రైతులపైనే కానీ కేంద్రం చేసే వైఖరిపైనే కానీ నిత్యావసర వస్తువులపైన కానీ ఏ విధంగా చర్య తీసుకుంటారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వస్తే ఆనాడు ఇంతకుముందే చెప్పినాం, మేము ఆ రోజు ఉన్న ప్రైస్ల మీద సబ్సిడీ ఇచ్చినాం గ్యాస్ మీద, కరెంటు మన పెట్రోల్ డీజిల్ గ్యాసు ఈ రోజున్న ధరలలో సగం ధరలు కూడా లేకుండే చెప్పం నెట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళే రోడ్లకి ధర్నాలు చేస్తున్నారు. ఎవరైతే మేలు చేయాల్సిన ప్రభుత్వాలే, ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వాలే, ఒకరి మీద ఒకరు నెపం పెట్టే కార్యక్రమం తప్పు. రాష్ట్ర ప్రభుత్వం ఒడ్లు కొనాలి, అది నూర్పిడి చేసినాక ఆ బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. అప్పుడు వాళ్ళు నూకలు కొనవనంటే నువ్వు రాసిచ్చినావు పోయిన అక్టోబర్లో నువ్వు కొనకు ఈ ఒక పంట కొనన్నావు, అది నువ్వు చేసిన మొదటి తప్పది. నువ్వు ఆ నూకలు కూడా తీసేసి 1,000-2,000 కోట్ల సబ్సిడీ కనుక భరించగలిగితే ఆ రా రైస్ను కేంద్రానికి కూడా అమ్మొచ్చు. ఈ ఒక్క ఆలోచన లేదా ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర? అంటే ఎలక్షన్లు వస్తున్నాయి, ఈ డ్రామాలు ఆడదాం, రోడ్లు ఎక్కితే ఏదో రైతుల తరఫున ప్రజల తరఫున కొట్లాడుతున్నాం అనే డ్రామా కోసం కేసీఆర్ చేస్తున్నాడు తప్పితే ఇంకోటి ఏం లేదు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డ్రామా తప్పితే ఇంకోటి లేదు. దేశంలో తెచ్చిన ఆఖరికి రైతు వ్యతిరేక బిల్లులు ఏవైతున్నాయో ఉత్తర భారతదేశంలో 3-4 రాష్ట్రాలు రైతులు ఒక 1.5 సంవత్సరం రోడ్ల మీద ఉండి వందలాది మంది రైతులు ప్రాణాలు కోల్పోయిన రైతు వ్యతిరేక చట్టాలకు కూడా దానికి మూలం ఈ కేసీఆరే. కేంద్ర ప్రభుత్వం తెచ్చింది, దానికి ఒత్తాస పలికింది రాజ్యసభలు అంటే కేసీఆర్. ఆ విధంగా అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఎలక్షన్లు వచ్చే సందర్భంగా మరి కాంగ్రెస్ పోరాడుతుంది, మరి ప్రజలు అలా తరఫున పోతారు. అట్లా కాదు, మేమే రోడ్లు ఎక్కి కొట్లాడతాము, బీజేపీతోటి ఆ రోజు దోస్తాన్ చేసినాం కానీ ఈరోజు కొట్లాడినట్టు చేస్తే ప్రజలు మాకు మేలు చేస్తారనే ఆలోచన తప్పితే, ఇది రాజకీయమైన ఆలోచన తప్పితే ఇంకోటి కాదు అని చెప్పి సందర్భాన్ని చూశారు కదా. ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై మన యాదాద్రి భువనగిరి జిల్లాకు అధ్యక్షుడు అయినటువంటి మన కుమ్మమల్లి రెడ్డి గారు చాలా మండిపడ్డారు. వీళ్ళ వైఖరి మానుకొని రైతుని ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి, నిత్యావసర వస్తువులపై తక్షణమే రేట్లు తగ్గించాలి, గ్యాస్ సిలిండర్ పెట్రోల్ కరెంట్ వంటివి అన్నిటి మీద నిత్యావసర వస్తువులు ఏవైతే ప్రజల సామాన్యులు వాడుతున్నారో వాటి మీద రేట్లు తగ్గించాలని కుమ్మమల్లి రెడ్డి గారు కేంద్రంపై రాష్ట్రంపై మండిపడ్డారు.